సూర్యాపేట జిల్లా కోదాడలో పెరిగిన గ్యాస్ పెట్రోల్ ధరలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మండల ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య మాట్లాడుతూ దేశంలో సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని ఈ బీజేపీ కేసీఆర్ కలిసి నాటకం ఆడుతున్నారు అని, కనీసం రైతులకు కూడా న్యాయం చేయని ప్రభుత్వాలను సాగనంపే రోజు దగ్గర పడిందని ఆయన అన్నారు. పెంచిన రేట్లు అన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని, రైతు పండించిన పంటను కొనే వరకు ఈ నిరసన కొనసాగిస్తామని మండవ చంద్రయ్య అన్నారు. కేసీఆర్ నరేంద్ర మోదీ గురించి ఈ ప్రజలకు అర్థమైంది అని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ రెడ్డి, జైపాల్ రెడ్డి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ దేశంలో ప్రజల కోసం కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. బిడ్డ మతోన్మాద పార్టీ బీజేపీ, బిడ్డ మాయదారి కేసీఆర్, వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు నాయన. ఈ తోడు దొంగల మాటలు మనం నమ్మద్దు. తగ్గించాలని, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వడ్లని కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిసిసి పిలుపులో భాగంగా నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం, కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కోదాడ నియోజకవర్గ కేంద్రంలో కోదాడలో ఈరోజు ఈ నిరసన ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సోదరి సోదరులారా, విషయం ఈ తీవ్రమైనటువంటి విషయాలలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చాలా దొంగ నాటకమాడి ప్రజలను మభ్యపెట్టి, రైతులను మోసం చేస్తూ సామాన్య జనాన్ని ఈరోజు రోడ్డు పాలు చేసి ధరలు పెంచి చివరికి పెంచిన ధరలు తగ్గించాలంటే వాటి మీద ఆలోచన లేకుండా కేవలం రాజకీయ లాభాలనుకున్న రాజకీయాలు చోటు చేసుకునే రోజు వాళ్ళు కట్టాల్సింటే సిగ్గు చేయడం ఇది హాస్యాస్పదంగా ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్నెర చేసి తీవ్రమైన ఉద్యమాలు చేయాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోట అవుతుంది. పెంచిన ధరలు తగ్గించాలని, కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.